కేసీఆర్ గారు ఒక ఎకరం భూమి ఉంటే రెండు ఎకరాలు కొనిచ్చి మూడు ఎకరాలు చేస్తా అన్నాడు దళితులకి. ఇచ్చిన అది మూడు ఎకరాల భూమి దళితులకి దుకాణంలో అరే ఇచ్చిందని ఉద్రాబాద్ చెప్తాడు కదా, మరి ఇచ్చింది అక్క మూడు ఎకరాల భూమి అంత భూమి నాటేస్తారా మా పత్తి పెడతానమ్మా, మరి అబద్ధం చెప్తాను మూడు ఎకరాలు ఇచ్చిందని ఇచ్చిందా, ఇంటికి రెండు ఉద్యోగాలు ఇచ్చిందా, ఇచ్చిందా ఇల్లు లేదు డబల్ బెడ్రూమ్ ఇచ్చిందని చెప్పుకుంటాను, ఇచ్చిందా ఇచ్చిందా ఇచ్చిందా. కానీ ఇంకొక గొప్ప మాట అన్నాడు కేసీఆర్, ఏమన్నాడు ఉద్యమ కాలంలో ఈ రాష్ట్రానికి దళితుని ముఖ్యమంత్రి చేస్తా, నేను ఈ రాష్ట్రానికి కావాలి కుక్కలాగుంటా, మా ముసలి ఒకడు అడగస్తే నేను నిలుపుంటుంటా, నా కొడుకు నా బిడ్డ అమెరికలు ఉంటాడు, కేసీఆర్ కావాలి కుక్కలాగున్నాడా ఉన్నదా, దళితులు ముఖ్యమంత్రి చేసిందా చేయలే, మరి దళిత బంధు అని కూడా మోసం కాదా దగ కాదా. మందకృష్ణ మాదిగా మేము ఈ మెదక్ ఉమ్మడి మెదక్ జిల్లాలో ఏబీసీని వర్గీకరణ కోసము మేము భార్యాభర్తల మాదిగ దండంలో పనిచేసిన బిడ్డలం. మా గాలన్న మా భర్త పేరు గాలన్న కార్లే కూర్చున్నాడు ఆయనే, ఈ ఏరి అంతా కూడా మేము వర్గీకరణ కోసం ఫైట్ చేసిన బిడ్డలం మేము. మందకృష్ణ మాదిగన్న తెలంగాణ మొట్టమొదటి రాష్ట్రం వచ్చిన తర్వాత 14లో ఒక్కొక్క డిమాండ్ తీసుకొచ్చిండు, నా జాతి బిడ్డలకి అందరికీ పెన్షన్ ఇస్తానంటున్నాడు, మా జాతిలో దప్పు చెప్పు దప్పు కొట్టే వాళ్ళకు చెప్పు కుట్టే వాళ్ళకు కూడా అందరితో పాటు పెన్షన్ ఇవ్వండి అని ఉద్యమం చేసిందా లేదా కృష్ణ మాదిగా, చేసిందా ఇచ్చిందా మరి పెన్షన్ కేసీఆర్ ఇచ్చిందా, దప్పు కొట్టిన వాళ్ళకి పెన్షన్ లేదు చెప్పు కుట్టిన వాళ్ళకి పెన్షన్ లేదు అవునా కాదా, దప్పు కుట్టిన వాళ్ళకు చెప్పు కుట్టిన వాళ్ళకే పెన్షన్ ఇవ్వనోడు, ఇవాళ దళిత బంధువు రాష్ట్ర వ్యాప్తంగా ఇద్దరంటే నమ్ముదామా నమ్ముదామా నమ్ముదాం, కానీ మోసపోవద్దు మోసపడద్దు జాతి బిడ్డలారా నమ్ముదాం. ఇప్పుడు ఎలక్షన్లు లేవు, 2023 దాకా ఎలక్షన్ లేవు, 2023 వరకు రాష్ట్రంలో ఉన్న 119 నియోజకవర్గ దళిత కుటుంబాలలో 10-10 లక్షల రూపాయలు పడకుంటే అప్పుడు కేసీఆర్ కల్వకుంట్ల కుటుంబాన్ని ఆడుకోవాలి మన దళితులం, దళితులు దెబ్బతీస్తే కేసీఆర్ కు దిమ్మ తిరిగిపోవాలి, దళితులను కలుసుకుంటే వాళ్ళ అవయ పోషణ పసర్ బయటపడాలి, ఏ పడాలి పసర్ మాదకైతే కలితాల్లో పసరే అంటాం, పసర్ బయటపడాలి బిడ్డ, కేసీఆర్ కొడతామా మనం, కేసీఆర్ కొట్టేది లేదు తిట్టేది లేదు, దళితులు అనే ఓటు మనకు ఆయుధం, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇవాళ గుడికలున్న 60 ఏళ్ళ అమ్మకు కలే అవకాశం ఉన్నది, ఓటు విలువ మనకు కలే అవకాశం ఉన్నది, ఓటుతోని దళితుల వేగమై కల్వకుంట్లకు బుద్ధి చెప్పాలి, అప్పుడు దళితుల సత్తా ఏదో తెలియాలి. ఇవాళ హుజరాబాద్ లో ఒక సర్వే జరుగుతుంది, అన్న అసెంబ్లీలు అడుగుపెడతారు తప్పకుండా, మా పక్షాన మీరు ఫైట్ చేయాలి, క్వశ్చన్ అవర్ లో మాట్లాడాలి, సర్వే చేస్తారు ప్రతి కుటుంబంలో, ఏం సర్వే చేస్తారు, ఆర్టీసీ ఎంప్లాయీ ఉండొద్దట, హోమ్ గార్డు నౌకర్ చేయొద్దట, ఏదైనా చేయొద్దు, అంగన్వాడీ టీచర్ గా కూడా చేయొద్దు, అంగన్వాడీ ఆయాగా ఉన్న 10 లక్షల రూపాయలు రమ్మట, ఇదేం న్యాయం అండి కేసీఆర్ గారు, ఓ ముఖ్యమంత్రి గారు మేము చేసిన పాపం ఏంటి, ఆర్టీసీ ఉద్యోగస్తులకి 2 నెలల నుంచి జీతాలు వస్తలేమాట, ఉద్యోగస్తులని ఏది పారేసి దళిత బంధు ఇస్తాడట, నేను కేసీఆర్ గారిని ఒకటి అడుగుతున్నా, ఇవాళ రైతు బంధు ఇచ్చేటప్పుడు సర్వే చేసినావా, రైతు బంధు తీసుకున్న దాంట్లో ఉద్యోగస్తులు లేరా లేరానే, రైతు బంధు తీసుకున్న దాంట్లో ఆర్టీఓ లేరా ఎంఆర్ఓ లేవరా ఆర్టీసీలో చేసిన వాళ్ళు లేరా, ఎందరు లేరు అంటే రైతు బంధు ఇస్తేనేమో ఇవాళ ఎలాంటి నిబంధన లేదు, కానీ దళితుల కాడికి వచ్చేసరికి మాత్రం సర్వే పేరు మీద కాలయాపన చేస్తాడు కేసీఆర్, మోసం చేతుల్లో చిట్ట నాకంటే ఎక్కువ మీకే తెలుసు, సర్పంచ్ నుండి మొదలు సర్పంచ్ నుండి గెలుచుకున్న వ్యక్తి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, సర్వే పేరు మీద కాలయాపన చేస్తూ దళితుల్ని మరొకసారి ఈ తెలంగాణ రాష్ట్రంలో మోసం చేస్తాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, సర్వే వద్దు మేము దళితులం మా